हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू जीबीका ऑनलाइन। फ्रेंड्स, वीडियो में मनम रेशन कार्ड लब्धिदारुडु एवरैते उन्नारो वारिकि संबंधी फिब्रवरी फस्ट नुंडि ओटीपी पद्धति अनेदि कोनसागुतुंदि काबट्टि वारिकैते लेटेस्ट अपडेट अयिते वच्चिंदि। दानिकि संबंधिंचिन पूर्ति विवरालु वारिकि मेन गा उपयोगपड़े विषयालैते ई वीडियोलो मनं मात्लाडुकुंदां। फ्रेंड्स, दीनिकंटे मुंदु मीरु ई चानल कोत्तगा चूस्तुन्न वारैते सब्स्क्राइब चेयंडि, लाइक चेयंडि, शेर चेयंडि। ओके, टापिक लोकि वेल्लिपोदां। రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ లింకు చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను చెప్తున్నాను, ఎందుకంటే నాకు తెలిసిన నోటిఫికేషన్ ప్రకారం అయితే ఐరిష్ ఓకే కానీ వాళ్ళు మాత్రమే ఈ ఓటీపీ చేసుకోవాలనే నినాదాలు అయితే వస్తున్నాయి। అయితే రేషన్ కార్డుకు సంబంధించి ఓటీపీ ఉంటే మనకి ఈ రేషన్ లబ్ధిదారులు అనేది పొందొచ్చు, రేషన్ లబ్ధి అనేది పొందొచ్చు అని చెప్తున్నారు। ముఖ్యంగా ఓటీపీ రాకపోతే వారు వచ్చేసి ఐరిష్ పద్ధతి ద్వారా ఈ రేషన్ సరుకులు అనేది తీసుకోవచ్చని చెప్పేసి చెప్తున్నారు। ప్రజలవరు దీనికి ఆందోళన చెందొచ్చని కూడా తెలియజేశారు। అయితే ఓటీపీ రాకపోతే రేషన్ ఇవ్వరని ఈ ప్రచారం జరుగుతున్నదో పేద ప్రజలందరూ అయితే ఈ ఆధార్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్యూలో నిలబడడం చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు। అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు డీలర్ వద్దకు వెళ్ళినప్పుడు ఐరిష్ పద్ధతి అంటే కళ్ళతోని వాళ్ళ ఐరిష్ పద్ధతి ద్వారా కంటితో రేషన్ సరుకులు అయితే ఇస్తారు। ఒకవేళ ఐరిష్ పద్ధతి అనేది వారికి సరిగా రాకుంటే, అది యాక్సెప్ట్ కాకుంటే అప్పుడు ఓటీపీ పద్ధతి ద్వారా ఈ ప్రాసెస్ అనేది చేయాలి। అయితే అప్పుడు ఆధార్ సెంటర్కి వెళ్ళి వారి యొక్క మొబైల్ నెంబర్కి అయితే లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది। వారైతే ఏం ఆందోళన చెందొద్దు। ఇంకొకటి, ఇంట్లో కనీసం ఇద్దరికైనా లేకుంటే ఒకరికైనా మొబైల్ నెంబరు లింకు ఉంటే ఆ ఇంట్లో ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉంటాడో అతను వెళ్ళి ఆ రేషన్ సరుకులు అనేది తీయవచ్చు। అందాక మీరు ఎవరైతే ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వారు ఇప్పుడే ఆధార్ సెంటర్కి పోయి లింకు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే కనీసం ఒకరికో ఇద్దరికి అయితే ఉన్నది కాబట్టి మొబైల్ లింకు వారైతే ఈ 2-3 మంత్స్లో చేసుకోవచ్చు। నెక్స్ట్ ఫర్దర్ ఈ ఏదైతే ఫ్రీగా ఉంటుందో అప్పుడు సెంటర్లో అప్పుడైతే మీరు ఈ ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ లింక్ అయితే చేసుకోవచ్చు। నెక్స్ట్ ఈ ఐరిష్ పద్ధతి ద్వారా లింకు కానప్పుడు మాత్రమే ఆధార్ కేంద్రానికి వెళ్ళాలని చెప్తున్నారు కాబట్టి ఇదైతే అందరు గమనించండి। రేషన్ కార్డు ఉన్న ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలని అయితే తెలియజేస్తున్నాం। ఫ్రెండ్స్, ఈ వీడియో అందరు రేషన్ లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా దీనికి ఆందోళన చెందొద్దని అందరూ భావిస్తూ ఈ విషయాన్ని అందరూ షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।